हाय अंडी वेलकम टू श्वेता कृष्ण व्लॉग्स मन चैनल मरक स्नैक रेसीपी अंडी अवे अलसंद वड़लु वीटिने बोब्बर्लनि कूडा अंटुंटारु प्रांतम वाळ्ळु कोन्नि प्रांताल वाळ्ळु इंग्लीश लो अयिते वीटिनि ब्लाक ऐड बीन अंटारु अलागे मीरु डीमार्ट लांटि सूपर मार्केट्स गानि वेळ्ळारनुकोंडि अक्कड मीकु चौली अने पेरुतो वीटिनि अम्मुतुंटारंडि चौली अने प्याकेट्स रूपंलो अम्मुतारु ఇంకొక ఇంకొన్ని ప్లేసెస్ లో అయితే వీటిని లోబియా అని కూడా అంటుంటారు కాకపోతే ఇవి సైజుల్లో డిఫరెన్స్ ఉంటుంది ఈ రోజు నేను తీసుకుంది వచ్చి పెద్ద సైజ్ అలసందలండి వీటిలో చిన్న సైజ్ కూడా దొరుకుతుంటాయి సో ఈ అలసందలతో నేనైతే ఇలాగ వడలు వేసేసాను చూస్తున్నారా వడల కలర్ అయితే అద్రిపోయిందండి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు వీటిలో పడాల్సిన పదార్థాలు కరెక్ట్ గా వేసుకొని వీటిని గాని వడల రూపంలో చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి అలాగే ఇవి హెల్త్ కి కూడా మంచిది హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండి డైట్ చేసే వాళ్ళకి గాని డయాబెటిక్ పేషెంట్స్ కి గాని అలాగే జనరల్ గా పిల్లలకి పెద్దలకి స్నాక్ రూపంలో కూడా మీరు చక్కగా సర్వ్ చేయొచ్చు సో చూస్తున్నారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే నేనైతే ఈ వడల్ని రెడీ చేసేసాను సో మీరు బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ రూపంలో తీసుకోవచ్చు ఎక్కడైనా మీరు ఫ్యామిలీ తో బయటికి వెళ్ళినప్పుడు ఇవి రెడీ చేసి బాక్స్ లో వేసి తీసుకొని వెళ్ళినా కార్లో చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటూ వెళ్ళొచ్చండి అంత బాగుంటాయి వీటికి మంచింగ్ కూడా అవసరం లేదు డైరెక్ట్ గా వీటిని ఉత్త వడలుగా అయితే మీరు తినేయొచ్చు మసాలా వడ ఎలా అయితే చేసుకుంటామో అలాగా सो ने ब्रेक चूपिस्तुन्नानु लोपल चूडंडी अलसंद पलुकुलु अनेदि एला कनिपिस्तुन्नायि मीकु सो एंत टेस्टीगा हेल्दीगा उंडे ई रेसिपी तयारी विधानं कावाल्सिन पदार्थालन्नी चूसे मुंदु वीडियोनि एक्कड कूडा स्किप चेयकंडि अलागे ना रेसिपी मीकु गानि नच्चिनट्लयिते लाइक चेयंडि षेर चेयंडि इंका मन चानल्नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि कोंचेम थ्रोट इन्फेक्षन् वच्चि वाइस् अनेदि प्रॉब्लमेटिक् गा उंदंडि सो एमि अनुकोकंडि इप्पुडु मनं वीडियोलोकि वेळ्ळिपोदामंडि चूस्तुन्नारा पैन चाला क्रिस्पीगा लोपल साफ्ट् गा उंटायि सो पिल्ललैते इंका इष्टंगा तिंटारंडि सो हालिडेस काबट्टि पिल्ललकि चक्कगा इलांटि रेसिपीस अयिते ट्राई चेसि पेट्टंडि इदि ब्रेक्फास्ट कनु बागुंटुंदि मीकु स्नाक् रेसिपी का कूडा चाला बागुंटुंदि सो वीटिलोकि मंचिंग अनेदि एं अवसरं लेदंडि डैरेक्ट गा कूडा तिनेयोच्चु सो ई हेल्दी अंड टेस्टी रेसिपी तयारी विधानं कावाल्सिन पदार्थालन्नी कूडा चूसेद्दां चेप्पानु कदंडि वीटिनि रकरकाल पेर्लतो पिलुस्तारु मेमैते अलसंदलु अंटामु कोंतमंदि बोब्बर्लु अंटारु ब्लाक ऐड बीन अंटारु लोबिया अंटारु चौली अंटारु सो वीटिला सैजुलु वारीगा उंटायि काबट्टि सो नेनैते मुंदु रोजु नैट् ओक पावु केजी ई अलसंदल्नि नानबेट्टि पेट्टुकुन्नानंडि ई रेसिपी चेसेटप्पुडु इवि खच्चितंगा 8 टु 12 अवर्स् अनेदि नानालंडि इला नानितेने इवि चक्कगा कूडा मनकि దీంట్లో సాఫ్ట్నెస్ అనేది వస్తుంది చూడండి ఇవి నేను డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను డిమార్ట్ ప్యాకెట్ అండి ఇది సో అక్కడ వచ్చి చౌలీ బిగ్ అని ఉంది పేరు వీటిని చౌలీ అని కూడా పిలుస్తుంటారు వీటిలో రెండు రకాల సైజులు ఉంటాయి కాబట్టి నేను పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను ఇది వచ్చి 500 గ్రామ్స్ ప్యాకెట్ అండి దీంట్లో హాఫ్ అయితే వేసేసాను అంటే 250 గ్రామ్స్ అనేది నేను తీసుకున్నాను 1/2 కేజీ మీకు చూపించాలి కాబట్టి ఇలా ప్యాకెట్ చూపిస్తున్నాను సో వీటిని చౌలీ అంటారు లోబియా అని కూడా అంటారు సో చూడండి ఇవి అయితే అలసందలు ब्लैक ऐड बीन अंटर नल्लगा मध्य कमूल ब्लैक ऐड बीन पीलुस्तुंटारु सो ई अलसंदलु ओवर नाइट अंटे 8 टू 12 अवर्स अनेदि खच्चितंगा नानबेट्टुकोवालंडि ई रेसिपी चेयालनुकुन्नप्पुडु इला नानबेट्टुकुन्न वाटिनि शुभ्रंगा 3-4 साल कडिगेसि ముందుగా 3-4 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి తర్వాత మనం మిక్సీ పట్టుకునే ముందు మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇలాగా ఫ్రెష్ వాటర్ లోంచి తీసి మనం మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఒక గుప్పెడ అనేది తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇవి మనము పిండంతా కలిపి రెడీ చేసి పెట్టుకున్నప్పుడు వీటిని పైన వేసి మళ్ళీ మిక్స్ చేసుకొని వడల్లా తట్టి వేసుకుంటుంటే పంటికింద పడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు ముఖ్యంగా పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇలా మనకి పంటికింద పడుతూ ఉంటే ఇప్పుడు నేను వాటన్నిటిని కూడా వడబోసి పెట్టేసుకున్నాను రెడీగా ఇందులోకి కావాల్సిన మసాలా పదార్థాలండి ఇవి 1 ఇంచ్ అల్లాని సన్నగా ముక్కలు చేసి తీసుకున్నాను అలాగే ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి కారం అయితే ఎక్కువ వేయట్లేదు ఈ అల్లం కూడా నేను మొత్తంగా అయితే వేయనండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక అర స్పూన్ అల్లం ముక్కలు పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇలా 1 ఇంచ్ లో కొంచెం భాగం అల్లం ముక్కలు అనేది వేసుకున్నాను అలాగే ఈ 3 పచ్చిమిర్చి అలాగే వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చి 1 స్పూన్ జీలకర్రలో హాఫ్ అయితే వేసుకున్నానండి అర స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను ఇంకొక అర స్పూన్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిల్లోకి మనం వడబోసి పెట్టుకున్న ఈ అలసందలన్నీ కూడా వేసుకోవాలండి ఇందులో ఉప్పు మాత్రం వేసి రుబ్బకండి ఎందుకంటే ఉప్పు వేస్తే మళ్ళీ మనకి జారుడైపోతుంది ఇవి నీళ్లు పోయకుండా ఇలాగా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అలసందలు అన్ని కూడా వేసుకొని కచ్చా పచ్చగా అయితే మీరు ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నీళ్లు పోయకపోయినా కూడా చూడండి ఎంత బాగా సాఫ్ట్ గా అనేది పిండైనింది నీళ్లు అయితే అసలు పోయకండి జారుడైపోతుంది ఉప్పు కూడా వేసి రుబ్బకండి ఇలా చక్కగా మనం తీసుకున్న మిశ్రమాన్ని చూస్తున్నారా అక్కడక్కడ పలుకు పలుకుగా అలసంద తగులుతూ బాగుంటుంది సో ఇలాగైతే
కచ్చా పచ్చగా అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసుకున్నానండి. అందులో కొంచెం పక్కన పెట్టేశాను, ఎక్కువ అనిపించి పక్కన పెట్టాను. అలాగే రెండు రెబ్బల కరివేపాకును కూడా సన్నగా తరిగి తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర, నా దగ్గర తక్కువ ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాను. కాస్త ఎక్కువ దండిగా ఉంటే తీసుకోండి, బాగా టేస్ట్ అయితే బాగుంటుంది. కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఇందాక అర స్పూన్ జీలకర్ర పక్కన పెట్టాను కదా, ఆ జీలకర్ర కూడా వేసుకున్నానండి. తర్వాత నా దగ్గర కొత్తిమీర తక్కువైందని కసూరి మేత అయితే వేసుకుంటున్నానండి. కొత్తిమీర లేదు కాబట్టి, కొంచెం ఉంది కాబట్టి ఇలా కసూరి మేత యాడ్ చేసుకున్నాను. కసూరి మేత ఇంద ఆప్షనల్ అండి, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. తర్వాత ఇందులోకి కారం అనేది వేసుకుంటున్నాను. ఇందాక పచ్చిమిర్చి మూడే తీసుకున్నాను కాబట్టి నేను ఒక చిన్న ఐస్ క్రీమ్ స్పూన్తో ఒక స్పూన్ కారము, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇవేంటంటే నార్మల్గా ధనియాలు ఉన్నా కూడా వాటిని మీరు క్రష్ చేసి వేసేసుకోవచ్చండి, కాకపోతే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇలా పొడి రూపంలో నేను వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని చక్కగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇవి కలుపుకునే ముందు ఇందాక మనం తీసి పెట్టుకున్న పిడికెడు అలసందులు ఉన్నాయి కదా నానపెట్టినవి, ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి చక్కగా డీప్ ఫ్రై అయినప్పుడు క్రంచీగా మనకి పంట కింద పడి తగులుతూ ఉంటాయి, బాగుంటుందండి. సో ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా మనం వంట సోడా ఏమీ వాడట్లేదండి. ఇవి చక్కగా మనం ఓవర్ నైట్ నానపెట్టేసేసి నెక్స్ట్ 12 గంటల తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుని ఇవన్నీ కలుపుకొని వడల్లా తట్టి వేసుకోవడమే. చూడండి టెక్స్చర్ అయితే ఇలా రావాలి, నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలండి. ఇలా కరెక్ట్గా వడలు మనం చేత్తో పట్టుకొని వేసుకునేలాగా, చూస్తున్నారు కదా. ఈ ప్రాసెస్ అంతా చేసే లోపల డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పొయ్యి మీద పెట్టేసేసుకోండి. సో ఆ నూనె వేడే లోపల మనం ఈ మిశ్రమం అయితే చక్కగా అన్నీ కలిపి పెట్టేసుకోవడమే. ఇంతేనండి, ఇలా నేనైతే చేత్తోనే మీకు తట్టి చూపించాను వడలు. లేదంటే ఒక కవర్ పెట్టుకుని కవర్ మీద కూడా మీరు చక్కగా పలచగా తట్టుకొని వడల్లాగా వేసుకోవచ్చు. ముందుగా అయితే కొంచెం పిండి వేసి చూస్తున్నాను, నూనె కాగిందో లేదో చూసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలాగా అరిచేతిలో మీరు వడల్లాగా తట్టి వేసుకోవచ్చు. లేదంటే ఒక నూనె కవర్ కానీ అరిటాకు మీద కానీ చక్కగా మీరు వడలు అనేది పలచగా కానీ మందంగా కానీ మీకు ఎలా కావాలంటే అలా తట్టుకోవచ్చు. నేను కొన్ని చిట్టి వడల్లాగా వేశానండి పిల్లల కోసం, కాస్త మందంగా వేశాను. మందంగా వేసినప్పుడు ఏంటంటే మీకు ఎక్కువసేపు ఫ్రై అనేది చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్ పెట్టకండి, సిమ్ పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. సో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కాస్త సైజ్ తగ్గించి ఇలా కొంచెం మందంగా ఇలాగ వాళ్ళ కోసం అయితే నేను డీప్ ఫ్రై చేశానండి. సో చూస్తున్నారు కదా, ఇలాగ మనకి కడాయికి సరిపోయినన్నీ కూడా వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవడమేనండి. సో మీకు పల్చగా కావాలంటే ఒక కవర్ తీసుకొని, ఆయిల్ కవర్ కానీ ఏదైనా కూడా పల్చగా తట్టి వేసుకోవడమేనండి. సో అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన అలసంద వడలు అయితే రెడీ అయిపోయినాయి. వీటికి ఎటువంటి మంచింగ్ అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. సో మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పిల్లలకి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్ రెసిపీగా అయినా పెట్టచ్చు. అయితే డీప్ ఫ్రై ఐటమ్స్ కాబట్టి మంత్లీ 2x అయితే ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.